శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః కన్యారాశి కన్యారాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెలలో వీరికి వీలైనంతవరకు శుభపరిణామాలే ఎదురొచ్చే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. ఒక మంచి పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో వీరికి ఈ మాసంలో మంచి పేరు అనేది వస్తుంది, కానీ ఏదో విధంగా వారిని మనం మభ్యపెట్టి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కుటుంబీకులతో సామరస్యంగా ఉన్నా ఎలాంటి పనులు చేసినా వారి వలన కొద్దిగా ఇబ్బందికరము, కొద్దిగా లాభం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే కన్యారాశి వారికి ఆరోగ్య సమస్యలలో సతమతమవుతూ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే మనం చేసేటువంటి పనిని సక్రమంగా చేసుకోకపోవడం వలన, సమయానికి తినకపోవడం వలన, అనవసరమైనటువంటి విషయాలని ఆలోచించడం వలన కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. విద్య విషయానికి వస్తే విద్యార్థులు చక్కగా చదువుకోకపోవడం, అనవసరమైన విషయాలకు బయట తిరగడం, చేసే పనిని పక్కకు పెట్టి అనవసరమైన విషయాలకు ముందుకు వెళ్తూ ఉంటారు. చదువు అనేది పక్కన పెట్టేసి పనికిరాని పనులకు, అవసరం లేనటువంటి విషయాలకు తిరుగుతూ ఉంటారు. దానివలన కూడా కొద్దిగా విద్య విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసుకునే వారికి అనవసరమైనటువంటి మాటలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వ్యాపార స్థలంలో మనస్ఫూర్తిగా ఎవరితో గొడవ పడకుండా, ఎవరితో గట్టిగా మాట్లాడకుండా, ఎవరితో విభేదాలు గొడవలు పెట్టుకోకుండా వ్యాపారంలో కూర్చున్నట్టయితే కొద్దిగా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనవసరమైనటువంటి విషయాలకు మనం ముందుకు వెళ్తే గనక వ్యాపారస్తులకు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఎవరితో అనవసరమైన విషయాలు మాట్లాడకుండా, గొడవపడకుండా ఉంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ విషయానికి వస్తే జాబ్ చేసేవాళ్ళు మీ యొక్క పనిని మీరు మాత్రమే ఆలోచించు చేస్తూ ఉంటే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉండదు. మీరు చేసే పనిని ఎవరికైనా అప్పజెప్తే కనుక దానివలన వారు చేసే పనిని చెడగొట్టి దానివలన మీకు మాట తెప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాబ్ చేసుకునేవారు ఆలోచించి శ్రద్ధగా మీ పని మాత్రం మీరు చేసుకున్నట్టయితే జాబ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఈ కన్యారాశి వారు వీలైనంతవరకు దూర ప్రయాణం అనేది చేయడం వలన ఆ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు, ఆ ప్రయాణం వలన డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీతో పాటు ఎవరినైనా తీర్థయాత్రలకు కానీ ప్రయాణానికి కనుక తీసుకువెళితే వారు వచ్చేటువంటి ఖర్చు కూడా మీ మీదనే వేసే అవకాశం ఉంటుంది. ఆ డబ్బుల ఖర్చు కూడా మీరే భరించే అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయానికి వస్తే శుభకార్యాలలో కూడా రూపాయి పెట్టుబడికి 10 రూపాయల పెట్టుబడి ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అది గృహప్రవేశమే కావచ్చు, శుభకార్యమే కావచ్చు, అలాగే ప్రయాణ విషయంలో కావచ్చు, తీర్థయాత్రలే కావచ్చు. పెట్టవలసిన ధనము కంటే రెట్టింపు ధనాన్ని ఇచ్చి మనము సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది. మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, మనకు ఎవరైతే మన తోడుగా వస్తారో వారు కూడా మనతోనే ధనము ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు తీర్థయాత్రలు వెళ్ళేవారు జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.